2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో వారిని అడిగి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలన అన్నది కొద్దిగా పర్లేదు. యూజువల్గా అంటే కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అదే అభిప్రాయం మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి మరి ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఎవరికి తెలియదు. మ్యాక్సిమం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా కొద్దిగా పర్లేదు, బాగానే చేస్తున్నారు. కానీ అంటే నెక్స్ట్ ఎవరు వస్తారు ఏటన్నది కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం పరిపాలన బాగుందా? ఈ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ బాగానే ఉంది. ఇప్పుడు టీడీపీ అంటే అది ఎప్పుడు ముందు పరిపాలించిన తర్వాత వెనకాల ఇతను వచ్చారు, వచ్చిన తర్వాత ఈ పథకాలు పెట్టారు, పెట్టిన తర్వాత బాగానే ఉంది. అంత ఈ పథకాల కోసం ఈ వాలంటీర్లకి ఇవన్నీ కొద్దిగా మోపు దగ్గరగా అయింది. దానివల్ల కొద్దిగా పర్లేదు, ఒత్తిడి అయినా పర్లే. మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా సరే మీ ఊరు రావడం కానీ ఆవిడ పరిపాలన కానీ ఎలా ఉంది? అసలు ఎమ్మెల్యే అంటే పర్లేదు, ఇంకా మనం ఏం చెప్తాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం? అది ప్రస్తుతానికి అంటే ఇంకా అలాంటి మేము ఒత్తిడి పెట్టుకోలే. 2024లో మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? ఓటు అన్నది అప్పుడు నిర్ణయించాలి, కానీ ఇప్పుడు ఎక్కడ చెప్పేస్తాం? అప్పుడు జగన్కి అయ్యాలా లేకపోతే అదే టీడీపీకి అయ్యాలా లేకపోతే జనసేన పార్టీకి అయ్యాలా ఏదన్నది అప్పుడు తెలియాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. మా ఏజెన్సీలో అయితే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కే ఉన్నారండి. రోడ్లు అయితే, అభివృద్ధి కార్యక్రమాలు అయితే, అమ్మఒడి అయితే, విద్యాదీవనైతే, ఇలా అనుకుంటా పోతే చాలా పథకాలు ప్రజలందరికీ చాలా బాగుంటున్నాయండి. అందరు కూడా మంచి ఆనందంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారండి. గతంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన బాగుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన బాగుందా? వైఎస్ఆర్సీపీ పరిపాలన చాలా బాగుందండి. అదే చంద్రబాబు గారు అయితే రుణమాఫీ చేస్తారని మాయ మాటలు చెప్తే మేము కూడా గోల్డ్ పెడితే రుణమాఫీ అవ్వలేదండి మాది కూడాను. అలా చంద్రబాబు గారు అన్న ఇవి కూడా మాకు ఈ పథకాలు కూడా సరిగ్గా అంతే కాదండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందండి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీకు ఎప్పుడన్నా సరే మీ నియోజకవర్గంలో మీ గ్రామానికి ఎప్పుడు పర్యటించారా? వస్తారండి. ఇప్పుడు గడప ప్రోగ్రామ్ కూడా రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం కూడా వచ్చారండి. ఇప్పుడు శుభకార్యాలైనా ఏదైనా సరే చెప్పగానే పిలవగానే కంపల్సరీ వస్తారండి. మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తారండి, చాలా బాగా చేస్తారండి. అలా మా ఎంపీపీ గారు కూడా బాగా అండగా ఉండి అతను కూడా బాగా మాకు అన్ని విధాలా సహకరిస్తారండి అతను కూడా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం? అనవసరం అండి, అది అనుకోవటమే కానీ ఎవరికి ఆలోచన కూడా లేదండి. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశ అండి, అందరికైనా ఏదో చేస్తారని. 2024లో మీ ఓటు ఎవరికి వేస్తారు? మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను ఖచ్చితంగా. మా ఫ్యామిలీ అంతా కూడా మా ఊరంతా కూడా అటుపక్కే ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను ఖచ్చితంగా. వైసీపీ పార్టీ పరిపాలన రాష్ట్రంలో ఎలా ఉంది? చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఎటువంటి ఊహాతరంగా ఉన్నాయి. ఎందుకంటే అమ్మఒడి డోకా మళ్ళీ ఫ్యాంక్షన్ అయ్యి డబ్బులు అనేది అనవసరం. రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది. సామాన్యులకి కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువులకి ఇంకా మీరు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఇచ్చి కొనిపించండి. ఎందుకంటే వంకాయలు వచ్చి 80 రూపాయలు కేజీ, 80 రూపాయలు పడుతుంది. టమాటో వచ్చి 120 రూపాయలు పడుతుంది. మిర్చి వచ్చి 120 రూపాయలు పడుతుంది కేజీ. సామాన్యుడు ఎలా కొనగలడు? ఈ డోకరా మహిళకి అమ్మఒడి పథకం కింద వాళ్ళకి డబ్బులు ఎన్ని వస్తాయి? 14,000 రూపాయలు పెట్టి ఏం కొంటది? సంవత్సరం కొనేద్దా కూరగాయలు? ఒక 20 రోజులు కూడా రావు. మీ ఓటు కూడా మీరు అమ్ముకోవద్దు. మీరు మీకు నచ్చిన మనిషిని ఎంచుకోండి. టీడీపీకి వైసీపీ అసలు వేయకండి. జనసేన కొత్తగా వచ్చింది, దానికి వేయండి. నేను చెప్పేది అది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నాగిలా ముసిగిటిగా మారుతారో, ఏదన్నా ధైర్యంగా చేస్తారో, అవసరం అయితే తను తాను సంపాదించిన డబ్బులే ఖర్చు పెడుతున్నాడు, ఇంకా ఎక్కువ కూడా ఖర్చు పెడతాడు ఏమన్నా ఉంటే, అవకాశం ఉంటే. 2024లో మీ ఓటు ఎవరికి వేస్తారు? జనసేన కంపల్సరీ, జనసేనకి వేస్తాం. ఎందుకని అంటే మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఫ్యాన్స్ మేము. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి చూద్దాం మళ్ళీ. అందరం జగన్ చూసాం కదా, చంద్రబాబు గారిని చూసాం ముసలండి, ఇప్పుడు యువకం కదా, అందరూ చూస్తాం. వైసీపీ పరిపాలన ఎలా ఉంటారు గారు? ఇప్పుడు మటుకు బాగానే ఉందండి. మరి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయండి. అన్ని అందుతున్నాయా? వైసీపీ పరిపాలన బాగుందా, ముందు టీడీపీ గవర్నమెంట్ పరిపాలన బాగుందా?
చంద్రబాబు నాయుడు బాగుంది. బాగుందా? రెండింటికి తేడా ఏంటి? ఏ ప్రభుత్వం పరిపాలన బాగుంది? అండి ఇప్పుడు మటుకు బాగుందండి, మరి ఇంకెందుకు జరగట. జనసేన పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏముందండి, ఇంకా ఇప్పుడు మటుకు ఏది లేదండి. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? మరి ఎవరికి? జగన్ గో వరకు చేస్తానండి అప్పుడు కొద్ది. మరి వైసీపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే అండి, ప్రస్తుతానికి అందరికీ బాగుంది అన్నారు, కానీ లేబర్ అయితే ఇంకో ఛాన్స్, ఒక ఛాన్స్ గురించి చెప్పారు. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు కదండి, టీడీపీ మామూలుగా ఇది జనసేన ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి కూడా ఇద్దాం ఛాన్స్ అని అంటున్నారు జనాలు. మా దగ్గర సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి అన్నారు కానీ మనకైతే తెలీదు, అందుతున్నాయి అన్నారండి. తెలుగుదేశం పార్టీ పరిపాలన బాగుందా? వైసీపీ పార్టీ పరిపాలన బాగుందా? తెలుగుదేశం పార్టీ అంటే అండి, ఫస్ట్ సీనియర్ కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం ఇద్దామని అనుకున్నారు, ఇది ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మారుద్దామని అనుకుంటున్నారు జనాలు. అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం? జనసేన గురించి అంటే అండి, కొత్తగా కదా, ఆయనకి అనుభవం లేదు, కానీ కుర్రాళ్ళు ఆయన రావాలి అని అనుకుంటున్నారు అంతే. 2024లో మీ ఓటు ఎవరికి వేస్తారు? నేనంటే అండి తెలుగుదేశం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పరిపాలన, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఎలా అండి? ఎక్సలెంట్, సూపర్ అండి. ఆ పరిపాలన అయితే అసలు తీనవసరం లేదండి. ఏంటంటే అటు మన రాజశేఖర రెడ్డి చేసిన మొత్తం అనేది ఆయన చేసే ఏమేమి అనుకున్నాడు ఆయన చనిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలాంటి పథకాలు కావచ్చు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఇలాంటి పథకాలు అనేది సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. అసలు తీనవసరం లేదండి. సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీకు అందుతున్నాయి? మాకు అందుతున్నాయండి, రైతు భరోసా ఒకటి, అమ్మఒడి అందుతుంది. టీడీపీ ప్రభుత్వం పరిపాలన, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన, రెండిట్లో ఏది బాగుంది? నాకైతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. ఎందుకని? ఆయన ఇచ్చే మంచి మంచి స్కూల్ పిల్లలకు కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, నాడు నేడు స్కూల్లో నాడు నేడు కార్యక్రమం ఎక్సలెంట్ అండి. స్కూల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లా ఉన్నాయండి. మీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారి పరిపాలన మీ నియోజకవర్గంలో ఆవిడ వస్తున్నారా? వస్తున్నారండి, పరిపాలన కూడా సూపర్ అండి ఆవిడ కూడా. 2024లో మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం? జనసేన పార్టీపై మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమాలోనంటే నేను కూడా ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి, కానీ ఆయనకి ఓటు అంటే ఓటు వేయమండి.